సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతుల ధర్నా శిబిరాల చుట్టూ గోడ నిర్మాణంపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రైతు దీక్షా శిబిరాల చుట్టూ గోడలు కాదు వంతెనలు నిర్మించాలని ఎద్దేవా చేశారు. కర్షకుల ఆందోళనలు మళ్లీ ఉధృతంగా మారడంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల దీక్షా శిబిరాల వద్ద భద్రతను పెంచడంతో పాటు బ్యారికేడ్లను పటిష్టం చేయడంతో రాహుల్ ఈ మేరకు ట్వీట్ చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలను ట్యాగ్ చేశారు. సింగు ప్రాంతానికి ఇతర ప్రాంతాల నుంచి రైతులు రాకుండా రెండు వరుసల సిమెంటు బారికేడ్లు ఏర్పాటు చేసి వాటి మధ్య కాంక్రీట్తో ఇనుప ఊచలమర్చారు. మరోవైపు రోడ్డుకు అడ్డంగా నాలుగైదు వరుసల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు.